గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు క్రమంగా వరద నీరు వస్తుండటంతో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. భద్రాచలం వద్ద 29 అడుగులకు నీటి ప్రవాహం చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేశారు. నిన్న సాయంత్రం 20 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం ఈరోజు మధ్యాహ్నం సమయానికి 28.9 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల్లోని ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు చేరుతుండటంతో అధికారులు అంచనా వేస్తున్నారు.